ప్రతి పైసాకు లెక్క, అంతా ట్రాన్స్పరెంట్. ఈ చిన్న వస్తువుకున్న రసీదు తీసుకోవడం ప్రభుత్వ వ్యవహారాల్లో కామన్. కానీ బీసీ వెల్ఫేర్ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు మాత్రం అందుకు భిన్నం. లెక్క లేదు, పత్రం లేదు, వాడుకున్నోడికి వాడుకున్నంత. కోట్ల రూపాయలకు కన్నం వేశారు కన్నింగ్ అధికారులు. బీసీ వర్గాలకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో అవినీతి అధికారులు చేతివాటం ప్రదర్శించారు. నిబంధనలకు యథేచ్ఛగా తూట్లు పొడిచారు. ఆడింటి ఆట పాడింటి పాటగా సాగింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఆడిటింగ్ రిపోర్టులతో అసలు బండారం బయటపడింది. రెండు వేల ఏడు నుంచి 2014 వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వం 14,850 కోట్ల రూపాయలు చెల్లించింది. అధికారులు మాత్రం కేవలం 226 కోట్ల రూపాయల యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించారు. ఇంకా 14,624 కోట్ల రూపాయలకు లెక్కేలేదు. అవి ఏమయ్యాయో తెలియదు. అధికారుల జేబుల్లోకి వెళ్లాయా, దుర్వినియోగం జరిగిందా, ఏమైందో తెలియదు. బీసీ వెల్ఫేర్ వ్యవహారాన్ని స్టడీ చేసేందుకు ఆడిట్ సభ్యులు ప్రయోగాత్మకంగా 6 జిల్లాల్లో ఆడిట్ చేశారు. 11,004 కోట్లకు 105 కోట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందాయి. మిగతా డబ్బులు ఏమైపోయాయో అర్థం కావడం లేదు. ఈ వ్యవహారంలో 20 రకాల ఉల్లంఘనలు ఆడిట్ రిపోర్ట్ ఎత్తి చూపింది. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు కేవలం స్కాలర్షిప్ను మాత్రమే ఇవ్వాలి కానీ ట్యూషన్ ఫీజును కూడా ఇచ్చినట్టుగా చూపెట్టారు అధికారులు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే కళాశాల విద్యార్థులకు శాంక్షన్ చేయొద్దు. కానీ అలాంటి కళాశాలలకు ఇష్టారాజ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను విచ్చలవిడిగా రిలీజ్ చేశారు. అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వొద్దని కూడా నిబంధనలు ఉన్నాయి. వాటిని సైతం బేఖాతరు చేశారు. ఒకే అకాడమిక్ ఇయర్ ఒక్కరికి 2 కళాశాలల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. గేట్ క్వాలిఫై అయిన తర్వాత చదివే పీజీ కోర్సులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించదు. కానీ అలాంటి వాటికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు అధికారులు. ఈ అవకతవకలపై ఏర్పాటైన ఎక్స్పర్ట్ కమిటీ దాదాపు 3 నెలల పాటు యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని అనేక సార్లు ఆదేశించినా సంబంధిత ఇన్ఛార్జీలు కనీసం స్పందించలేదు. కింది నుంచి పై స్థాయి వరకు కూడా గోల్మాల్ చేసినట్టు అనుమానాలొస్తున్నాయి. పేద విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అవినీతి అధికారుల చేతివాటంతో పక్కదారి పట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ భారీ స్కామ్తో లింకున్న అధికారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.